ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం మరియు పోలవరం నియోజకవర్గంలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు పరామర్శ పర్యటనలో భాగంగా ఇటీవల కాలంలో చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించారు వారికి ఆర్థికపరమైన సహాయం చేశారు అనంతరం బర్రంపాలెం గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఇద్దరు కొడుకుల పేరుపై 1 కోటి రూపాయలతో ట్రస్ట్ ప్రారంభించామని దీని ద్వారా పేద కుటుంబాల పిల్లల చదువుకు మరియు అనారోగ్యంతో ఉన్న పేద కుటుంబాలకు ఖర్చు పెడతామని ఆయన అన్నారు వీరితో పాటు పోలవరం ఇన్‌చార్జ్ బోరగం శ్రీనివాస్ చింతలపూడి మాజీ కన్వీనర్ జగవర్పు ముత్తారెడ్డి జయవర్పు శ్రీరామమూర్తి టి నర్సాపురం మండల అధ్యక్షులు నాయుడు రామకృష్ణారావు గుడుపుడి రవి తదితరులు పాల్గొన్నారు चाल रोज तरवा चला मंच कुटाल श्रेयभिलाषल कार्यकर्ता कल అనేక కుటుంబాల్లో గత సంవత్సరం నుంచి కూడా కరోనాతో పోటం చాలా పెద్ద వయసుతో కొంతమంది పోటం రోడేషన్లో కొంతమంది పోటం గ్యాప్ పొలిటికల్ గ్యాప్ వచ్చేటప్పటికీ అన్నిటికన్నా భిన్నంగా మా కుటుంబంలో కూడా రెండు విషాదాలు జరగడం మన కార్యకర్తల నాయకులందరూ తెలుసు ప్రతిదీ ఇవాళ ఎక్స్ పార్లమెంట్ మెంబర్గా కానివ్వండి इवा चितरपूड़ पोलवर का चाल क्रूशल का पार्टी ओटिंग पार्टी की अनेक मंदी कष्ट व्यक्त इन संवसदेश पार्टी अटे चंद्रपूड़ी चंद्रपूड़ी अटेदेश अलगे पोलवर चरत्र गल रेजवर्गा ఈ సంవత్సరంలో కాలం గ్యాప్ లో కరోనా గాని ఇంట్లో విషాదాలు జరగడం గాని ఎన్ని కూడా కొద్ది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మళ్ళీ కార్యకర్తలందరికి అండగా ఉండాలని ఈ రాక్షస పరిపాలన దాదాపు 3 సంవత్సరాలు అయ్యింది వాళ్ళకి రేపు వైఎస్ఆర్ జయంతి ఇవాళ రేపు వైఎస్ఆర్ పార్టీ ప్లేనరీ పెట్టుకున్నారు ప్లేనరీ పార్టీ అంశం ఏంటంటే ఈ 3 సంవత్సరాలు ये అక్రమాలు చేశారు ఏ అరాజకాలు చేశారు ఎంతమంది అక్రమంగా తెలుగుదేశం కార్యకర్తల్ని కేసులో ఇరికించారు బూతులు ప్లేనరీ తప్ప రాష్ట్రం మీద ఉన్న అభివృద్ధి ప్లేనరీ మాత్రం కాదు నిన్న మొన్న ఏలూరులో పెట్టనండి లోకల్ గా ప్రతి ఎమ్మెల్యే పెట్టనండి ఏకబూతులు నాయకుల మీద అభివృద్ధి చెప్పుకోవాలి ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు 2 సంవత్సరాల పరిపాలనలో ఏం చేద్దాం అని చెప్పుకోవాలి కానీ కేవలం ఒకళ్ళని దూషించుకుంటాం విమర్శించుకుంటామే కాకుండా ఏ రంగంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది ప్రజలకు అందుబాటులో చేసిందో చెప్పాలి మొదటి ప్రశ్న లేసుకోవాలి రే ప్లేనరీలో ఇవాల్ ప్లేనరీలో 3 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పటికి ప్రజలందరూ నమ్మి రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ చేయగలలేమో రాజశేఖర్ రెడ్డి గారి వల్ల అన్ని ఆదుకోగలలేమో అనే భ్రమతో ఒకసారిపోయినే ఎవరునేమీ అంటలేదు ఒకప్పుడు అసెంబ్లీలో దాన్ని రేజ్ చేస్తారని ఎన్ని భయపడేవాడు విడుదల వదిలేసినప్పుడు వీళ్ళతో కూడిన ప్రభుత్వం అయితే కొంత ఏదో రకంగా సహకరించేవాడు మళ్ళీ మనం చూసి నేర్చుకోవాలి ఇప్పుడు అలవాటు అవ్వాలి మీలో ఉన్నది ఉన్నతానం కాదు కసి పెరగాలి కసి పెరిగితే తప్ప మేము తట్టుకోలేము